భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచి ఎండలు మండిపోతున్నడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోడ్ ఎక్కాలంటేనే బెంబేలు ఎత్తిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో హైరాణ పడిపోతున్నారు. 11 గంటలకే అనేక ప్రాంతాల్లో రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎండలు దంచి కొడుతుంటే ఎండ వేడికి జనం మాడిపోతున్నారు. ఎండ వేడికి తోడు వడగాలులు తీవ్రత కూడా పెరిగింది. దీంతో జనం విలవిల్లాడుతున్నారు. భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంలా మారాయి. మార్తాండుని ప్రతాపాన్ని తట్టుకోలేక ప్రజలు ఢీలా పడిపోతున్నారు. ఇప్పటికే వరంగల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు రెంటచింతలలోనూ 45 డిగ్రీలు దాటింది. హైదరాబాద్ విషయానికి వస్తే నిన్న 43 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. 10 ఏళ్ల వ్యవధిలో ఇంత స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవడం ఇది రెండోసారి. ఈ రోజు కూడా 43 డిగ్రీలు దాటుతుందని హెచ్చరిస్తున్నారు. సూర్యుడు నిప్పుల వాన కురిపిస్తుంటే వడగాలులకు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మరో 4 రోజుల పాటు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మధ్యాహ్నం 1 తర్వాత వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 6 రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వడగాలులు వీచే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అవసరమైతే తప్ప ఎండలో బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ఈశాన్య ఋతుపవనాలు ముఖం చాటేయడంతోనే తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో సూర్యుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చండీగఢ్లో గత 7 ఏళ్లలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఎండ తీవ్రత పెరుగుతుండడంతో 6 రాష్ట్రాల పరిధిలో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.